ఇస్ క్రేష్, మన ఛానల్ తెలుగు ఏడబ్ల్యూఎస్, తెలుగు డెవాప్స్, తెలుగు లైనక్స్, రేట్ థింకింగ్ అడ్మిన్. ఈరోజు మనం డిఓఎం గురించి చూడబోతున్నాం. ఈ డిఓఎం అంటే చూసినట్లయితే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇది డాక్యుమెంటేషన్ మ్యానిపులేషన్ అండ్ యాక్సెస్కి యూజ్ అవుతుందని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేనేజింగ్ ది డేటా అన్నది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో అన్స్ట్రక్చర్డ్ డేటాని ఒక స్ట్రక్చర్డ్ డేటాగా మార్చడం, ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్గా మార్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా చూసినట్లయితే ఇక్కడ లాంగ్వేజ్ ఇండిపెండెంట్ అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. సో డిఫరెంట్ లాంగ్వేజ్ అయినటువంటి సి ప్లస్ ప్లస్, జావా, వాటికి ఇది డిఓఎం అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ఎంఎల్, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ యాక్సెస్ చేయబడతాయి. సో ఇంకా చూసుకున్నట్లయితే ఇది స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్గా మనం చెప్పుకోవచ్చు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక ఇంటర్ఫేస్గా యూజ్ అవుతుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఈ డిఓఎం ఎందుకు అని చూసుకున్నట్లయితే థ్రెడ్ షిఫ్ట్ ఏదే విధంగా యాక్సెస్ కంట్రోల్కి ఇది యూజ్ అవుతుంది. సో హ్యాకర్స్ నుంచి ఇది మనం ఇన్ఫర్మేషన్ని కాపాడుతుందని చెప్పొచ్చు. సో W3C ద్వారా అనేది దీంట్లో స్టాండర్డ్స్, W3C స్టాండర్డ్స్ అనేవి దీంట్లో ఉంటాయన్నమాట. సో మెమరీ బేస్డ్ అని చెప్పుకోవచ్చు, మెమరీ దీనికి కావాలన్నమాట సేవ్ చేసేందుకు. అదేవిధంగా దీన్ని ఎడిట్ చేసేందుకు, డెలిట్, అదేవిధంగా మనం మోడిఫై చేసేందుకు వీలుంటుంది. సో ఇంకా చూసుకున్నట్లయితే ఈ HTML XML డాక్యుమెంట్స్ కాబట్టి దీన్ని యాక్సెస్, చేంజ్డ్, డెలిట్, అదేవిధంగా యాడ్ న్యూ ఇన్ఫర్మేషన్ టు దట్ డాక్యుమెంట్, అంటే కొత్త ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసుకునేందుకు, డెలిట్ చేసుకునేందుకు, సో ఈ విధంగా మాడిఫికేషన్ చేసుకునేందుకు కూడా ఇది యూజ్ అవుతుంది. సో చూసుకున్నట్లయితే XML, దీనిలో XML అండ్ HTML బోత్ డాక్యుమెంట్స్ రెండింటిని దీని కిందకు వస్తాయన్నమాట. సో చూసుకున్నట్లయితే ఇంట్లో కూడా W3C స్టాండర్డ్స్ అనేటివి ఇది ఫాలో అవుతుంది. అదేవిధంగా లాంగ్వేజ్ ఇండిపెండెంట్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.